గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. ఈ వీడియో ఎవరినైనా సరే విమర్శించడానికి లేదా టార్గెట్ చేయడం కోసం కాదండి. ముందుగానే చెప్తున్నాను, హిందూ సమాజానికి అవగాహన కలిగించడం కోసము భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ హిందువులను జాగృతం చేయడానికి, వారికి సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది గుర్తు చేయడం కోసం చేస్తున్నాను. సనాతన ధర్మంలో ఎక్కడా కూడా వ్యాపార ధోరణి అనేది లేనే లేదు అన్న విషయం హిందువులు గమనించాలి. భక్తి, జ్ఞాన వైరాగ్యాలకు మాత్రమే సనాతన ధర్మంలో ప్రాధాన్యత ఇవ్వబడింది తప్ప రకరకాల వస్తు సంచయాల కోసము సనాతన ధర్మంలో ఎప్పుడూ ప్రాధాన్యత లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఈ టీవీలు, రకరకాల భక్తి టీవీ ఛానల్స్, అలాగే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్లు, ఇవన్నీ సామాన్య ప్రజలకు కూడా చేరువైన తర్వాత సనాతన ధర్మము లేదా హిందుత్వం ముసుగులోనే చేప కింద నీరులాగా కోటాను కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారానికి ముడిసరుకు ఎవరంటే ప్రధానంగా అమాయకమైన అవగాహన లేని హిందువులే. ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. వాళ్ళకు అవగాహన కలిగించడం కోసము, వాళ్ళు మోసపోకుండా ఉండడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న రకరకాల ప్రకటనలు ఏమిటంటే, ఏవో యంత్రాలని, రకరకాల తాయెత్తులని, అదృష్ట రత్నాలని, మీ జీవితము వెంటనే తిరగబడిపోవడానికి, మీ అదృష్టము బాగా కలిసి రావడానికి, రకరకాల బాధలు పోవడానికి హోమాలు చేపిస్తామని, మెడలో వేసుకోవడానికి రకరకాల మాలలని, చేతులు పెట్టుకోవడానికి రకరకాల ఉంగరాలని, అలా మీ పేరుళ్ళు అక్షరాలు మార్చుకోండి, మీ పేర్లు ఇంగ్లీష్ పేర్లు ఒక లెటర్ మార్చుకోండి, మారు మాంగళ్యాలని రకరకాలుగా ఎవరి మతికి తోచినట్లుగా వాళ్ళు చెప్తున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు. అలాగే మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్ప కుబేరులు అయిపోయారు అని ఈ క్రిస్టియన్స్ ఎలా అయితే టెస్టిమోనీలు, సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటారో ఆ విధంగా వారితో సాక్ష్యాలు చెప్పించుకుంటూ కూడా ఉన్నారు. అలాంటి వీడియోలు నేను సోషల్ మీడియాలో చాలా చూశానండి. ఇలాంటి సాక్ష్యాలు కానివ్వండి, ఇలాంటి మాటలు కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఒక 4-5 చూశాక, 10 చూశాక నిజమే కాబోలేమో, ఇలా చాలా అదృష్టం పడుతుంది కాబోలు అని నమ్మే అమాయక హిందువులు చాలామంది ఉంటారండి. వాళ్ళ నమ్మకమే వీళ్ళ కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలకు పెట్టుబడి. అలాగే రకరకాల గవ్వాలని, శంఖాలని, గోమతీ చక్రాలని, యావని ఇవని రకరకాలు ప్రమోట్ చేస్తున్నారు. వీటి గురించి ఇప్పుడే మీకు కొన్ని ప్రూఫ్స్ చూపించబోతున్నానండి, కొన్ని వీడియో క్లిప్స్ కూడా చూపిస్తాను, దయచేసి గమనించండి. మీరు ఎప్పుడైనా గుజరాత్లో ద్వారకకు వెళ్ళారా, అరేబియా సముద్రం ఉంటుంది అక్కడ, గోమతీ సంగమంలో కానివ్వండి, సముద్ర ఒడ్డును కానివ్వండి, మనం వెళ్ళి చూస్తే చాలామంది గంగపుత్రులు సముద్ర ఒడ్డున చిన్నంత గోనె పట్ట పరుచుకొని ఆ పరచు పట్ట మీద ఈ రంగురాళ్ళు, ముత్యపు చిప్పలు, శంఖాలు, గోమతీ చక్రాలు, ఇంకా రకరకాల వస్తు విశేషాలు, సముద్రంలో వీళ్ళు సముద్రంలోకి పాపము పడవల్లో కొన్ని నెలల పాటు సముద్రంలోకి వెళతారు చేపలు వేటకి, చేపలు పట్టుకొస్తారు షిప్పుల్లో, ఆ చేపలన్నీ తీస్తున్నప్పుడు ఆ వలలో సముద్ర గర్భంలో ఉండి ఇవన్నీ కూడా పడతాయి. ఇవన్నీ సహజంగా, సహజ సిద్ధంగా సముద్రంలో తయారైన అనమాట. వీటిని ఏరుకొని వీళ్ళు ఆ సముద్ర నీడతోటే కడిగేసి ఆ గోని పట్ల మీద పెట్టుకొని అక్కడికి వచ్చిన టూరిస్టులకి ఏదో 10-20 అమ్ముకుంటూ ఉంటారు, పొట్టపోసుకుంటారు పాపం. అవి నేను 7 గుజరాత్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా చూసేదాన్ని, అక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళం సరదాగా. కానీ ఆ అమాయక గంగపుత్రుల దగ్గర నుండి ఆ గవ్వలని, రాళ్ళని, శంఖాలని టోకు లెక్కన 10 వాళ్ళ మొహాన పడేసి బస్తాలు కొనుక్కొచ్చుకొని వాటిని వీళ్ళు చక్కగా పాలిష్ చేసేసి అందమైన ఒక గాజు షోరూంలో అందంగా అలంకరించి చూపిస్తూ మంచి మార్కెటింగ్ పర్సన్స్ని పెట్టి నోటి మాటలే వ్యాపారంగా మలిచి కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్న విషయం అప్పుడు నాకు తెలియదు. గంగపుత్రులు చేపల కోసము సముద్రంలోకి వెళ్ళి వలలు వేస్తే ఆ వలల్లో పడినవండి అవన్నీ. అవి అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చని పాపం నోర్లేని ఆ గంగపుత్రులకు తెలియదు. అలాంటి సముద్ర తీరాలు కర్ణాటకలో ఉడిపి తీరం ఉంటుంది, తమిళనాడులో సముద్ర తీరాలు కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, లేకపోతే గుజరాత్ వైపు, అలాగే ఒరిస్సా, బెంగాల్ వైపు సముద్ర తీరాల్లో మీరు ఎప్పుడు వెళ్ళి చూసినా కూడా గంగపుత్రులు చిన్నగా ఒక చిన్న పట్ట వేసుకొని, ఒక చిన్న చేప వేసుకొని, ఇలాంటివన్నీ చిన్న చిన్న గిన్నెలో పెట్టుకొని, చిప్పల్లో, ఆల్చిప్పల్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మన ముందే ఆల్చిప్పని రాత్రితో పగలగొట్టి అది ఓపెన్ చేసి దానిలో 2 ముత్యాలు తీస్తూ ఉంటారు.
వాళ్ళ దగ్గర నుంచి టోక్ లెక్కన కొనుక్కొని వచ్చేసి పెద్ద పెద్ద షోరూములు పెట్టేసి ఏవో అదృష్ట రత్నాలని, అదృష్ట పూసలని, అదృష్ట ఉంగరాలని, అదృష్ట యంత్రాలని, శంఖాలని, గోమతి చక్రాలని రకరకాల పేర్లతోటి ఎంతోమంది వ్యాపారులు వ్యాపారాలు చేసేస్తున్నారు. హిందూ బంధువులు దయచేసి ఇలాంటివి నమ్మకండి, అప్రమత్తులై ఉండండి. పదికి కొనుక్కొచ్చిన వస్తువుని లక్షల రూపాయల ధరకి విక్రయిస్తున్నారండి. కేవలం వీళ్ళ నోటి మాటలు, వీళ్ళు చెప్పే అద్భుతాలు, మ్యాజిక్లు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కార్లు కొన్నారు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు కొన్నారు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి పదవులు వచ్చినాయి, పెద్ద పెద్ద మంత్రులు అయ్యారు, సినిమా హీరోలు అయ్యారు. ఈ విధంగా రకరకాల మాటలు చెప్తూ, రకరకాల ఫోటోలు చూపిస్తూ, ఆ ఈ ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ, ఏదైనా నా జీవితంలో అద్భుతం జరగకపోతుందా అని ఎదురు చూసే అమాయక హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. రకరకాల యంత్రాలు తయారు చేసి ఆ యంత్రాలు ఇంట్లో పెట్టుకోవాలి, మేము మంత్రాలు ఇస్తాము, మేమేమి గ్రహ దోషాలు, పితృదోషాలు, అన్ని దోషాలు మేమే పోగొడతాము, మా దగ్గరకు వస్తే చాలు ఆ దోషాలన్నీ పోతాయని వీళ్ళే నడయాడే దైవాలలాగా కబుర్లు చెప్తున్నారు, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదండి, చాలామంది ఉన్నారండి. ఎవరి నుండైనా సరే మీరు దూరంగా ఉండండి. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరమాత్మ అనుగ్రహము, పరమాత్మ కృప అనేది డబ్బులు ఇచ్చే రాళ్ల రూపంలోనో, ఉంగరాల రూపంలోనో, తాయెత్తు రూపంలోనో కొనుక్కుంటే వచ్చేది కాదు అన్న విషయము హిందువులు గుర్తుంచుకోవాలి. ఈ రాళ్ళు, రత్నాలు, శంఖలు, గవ్వలు, ముత్యాలు ఇవన్నీ కూడా పాంచభౌతికము. ప్రకృతిలో మన శరీరం ఎలా పుట్టుకొచ్చిందో అలాగ పుట్టుకొచ్చినవే కాబట్టి అవి శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ఒక మనిషి శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, వ్యక్తిత్వము, జీవితము, భవిష్యత్తుని వీటన్నిటిని ఏవి ప్రభావితం చేస్తాయి అంటే జాతకం మాత్రమే అని పూర్తిగా నమ్మకండి. కొంతవరకు జాతకం, కొంతవరకు నీ తాత ముత్తాతల లక్షణాలు వస్తాయా, డిఎన్ఏ వస్తుందా లేదా మన రక్తంలో, మన తల్లి తండ్రి తాత ముత్తాతల పోలికలు, అలాంటి వ్యవహారాలు మనలో ఉంటాయా ఉండవా, అవి కొంతవరకు ప్రభావితం చేస్తాయి. తల్లిదండ్రులు నిన్ను పెంచిన తీరు అంటే పెంపకము, సంస్కారము, అవి మనల్ని ప్రభావం చేస్తాయి. అలాగే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఏ విధమైన పరిస్థితుల్లో మనం పెరుగుతున్నాము, అవి మనల్ని ప్రభావితం చేస్తాయి. అలాగే మనము చేసే కర్మ లేదా కర్తవ్య ఆచరణ, అది మన భవిష్యత్తుని, మన ప్రజెంట్ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ కలిపితే ఒక మనిషి వ్యక్తిత్వము లేదా జీవితము రూపు దిద్దుకుంటుందండి. దాన్ని వదిలేసి, అన్నీ వదిలేసి కేవలం నీ జాతకము, ఈ ఉంగరం పెట్టుకో, ఆ రాయి పెట్టుకో, ఈ పూస వేసుకో, ఆ దండ వేసుకో, ఈ యంత్రం పెట్టుకో, ఆ శంఖం పెట్టుకో, ఏమిటండి ఇవి? ఇవి నిర్ణయిస్తాయా మన జీవితాన్ని? శారీరక, మానసిక ఆరోగ్యం కోసము కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటాము, ధ్యాన ప్రక్రియలు చేస్తాము, అలాగే ఈ నవరత్నాలు కానివ్వండి, లేకపోతే ఇలాంటివి ఏమైనా సరే శారీరకంగా, మానసికంగా పవిత్రతను కలిగించడం కోసము, కాస్త ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం మాత్రమే తప్ప మన జీవితాలు మార్చడం కోసము కాదు. వాటిని ధరించడం వల్ల ఏ విధమైన అద్భుతాలు మన జీవితంలో జరగవు. దయచేసి హిందువులు ఇలాంటి పిచ్చి ప్రచారాలు నమ్మడం మానేయండి, వీటి కోసం వెంపర్లాడటం మానేయండి. అక్కడ వెళ్ళేసేసి డబ్బులు పోగొట్టుకొని బాధితుల లిస్టులో చేరి గొల్లు గొల్లు మంటం మానేయండి. మనకు సాంప్రదాయంలో సనాతన ధర్మాన్ని చక్కగా ప్రచారం చేసి సామాన్య జనుల దగ్గర కూడా తీసుకుని వెళ్ళిన మహామహా ఆచార్యులు ఉన్నారండి. శంకరాచార్య స్వామి వారు, భగవద్ రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు, వల్లభాచార్యుల వారు, నింబార్కాచార్యుల వారు, రామానందుల వారు, తులసీదాస్ వారు, ఇంకా ఎంతోమంది మహాభక్తులు ఉన్నారండి. ఎంతోమంది పరమ పావనమైన చరిత్ర కలిగిన వారు ఉన్నారు. సామాన్యుల కూడా భక్తిని చేరువ చేసి భక్తి ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. మహామహనీయులు, ప్రాతస్మరణీయులు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటివి చెప్పలేదు. ఈ రత్నం వేసుకో, ఆ ఉంగరం పెట్టుకో, ఆ యంత్రం తెచ్చి ఇంట్లో పెట్టుకో, ఈ పూసల దండ వేసుకో, లేదంటే నీ అక్షరంలో, నీ పేరులో ఈ అక్షరం మార్చుకో, ఆ లెటర్ మార్చుకో, ఇలాంటివి ఎప్పుడూ చెప్పలేదండి. విశుద్ధమైన భక్తిని ప్రచారం చేశారు, పరమాత్మను నమ్ముకోవని ప్రచారం చేశారు, ధర్మం విడిచిపెట్టకుండా నైతిక విలువలతో కూడిన జీవనం సాగించుకుని ప్రచారం చేశారు. అందరినీ దయతో చూడు, ప్రేమించు, ఎవరిని ద్వేషించుకు, రాగద్వేషాలకు అతీతంగా ఉండమని ప్రచారం చేశారు. మన సనాతన వాన్మయంలో ఏ విషయాల గురించి ప్రస్తావించబడి ఉన్నాయో ఆ విషయాల్ని ప్రచారం చేశారు తప్ప, ఆ రాళ్ళు వేసుకోండి, ఈ పూసలు వేసుకోండి, మేము పెద్ద పెద్ద ఉపాసకులము, శాపం పెట్టగలిగే అంత పవర్ ఉంటుంది మాకు, ఈ విధంగా ప్రజలని మభ్య పెట్టడము, భయపెట్టడము, భయభ్రాంతులకి గురి చేయడము, ఇవి ఎక్కడా కూడా సనాతన ధర్మంలో లేదు. సనాతన ధర్మంలో లిబరేషన్ అంటే స్వేచ్ఛ అంటే
అంటే ముక్తి గురించి మాత్రమే ఉంది తప్పితే ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల గురించి, వెర్రి మొర్రి చేష్టల గురించి సనాతన ధర్మంలో లేదు. సనాతన ధర్మానికి ఇవన్నీ వ్యతిరేకము. సనాతన ధర్మం ఇలాంటిది ఒప్పుకోదు. కాబట్టి హిందువులు అప్రమత్తులై ఉండండి. దయచేసి పిచ్చి పిచ్చి ప్రచారాలన్నీ కూడా నమ్మడం మానేయండి. మన తలరాతను తిరగ రాసే శక్తి ఒకే ఒక్క పరమాత్మకు మాత్రమే ఉంది. ఆ పరమాత్మను మనం అందుకోవడానికి కొన్ని లక్షణాలు ఉండాలి. మంచి సంస్కారాలు, నైతిక విలువలు అలవరుచుకోవాలి. సరళమైన విశుద్ధమైన అంతఃకరణం ఉండాలి. తృప్తికరమైన జీవితం ఉండాలి. వినయ విధేయతలు ఉండాలి. పరమాత్మ బాధల పట్ల అచంచలమైన భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. పరమాత్మకు శరణాగతి చేయాలి. పరమాత్మ బాధలు పట్టుకుంటే ఆ పరమాత్ముడే మనల్ని కనికరిస్తాడు, రక్షిస్తాడు, ఉద్ధరిస్తాడు, మనల్ని కాపాడుకొని మోక్షము కూడా అనుగ్రహిస్తాడు. పరమాత్మకు తప్ప వేరే ఏ ఇతర వస్తువులు కూడా విధమైన శక్తి లేదు. కాబట్టి వేళల్లోనో లక్షల్లోనో ఖర్చు పెట్టి ఏవో వస్తువులు కొంటే అవి మనల్ని ఉద్ధరిస్తాయి అనుకోవడం పొరపాటు. అన్ని మతస్థులు ఎవ్వరూ ఇలాంటి పిచ్చి పనులు చేయడం లేదు. హిందువులు మాత్రమే చేస్తున్నారండి. సనాతన ధర్మానికి వ్యతిరేకమైన విషయాలు, వ్యతిరేకమైన వస్తువుల కోసం వెంపర్లాడడం అనేది హిందువుల్లో పెచ్చు పెరిగిపోతుంది. దయచేసి దీన్ని మనము తగ్గించుకోవాలి. ఇలాంటి ప్రచారాలకి మనం దూరంగా ఉండాలి. వాటిని మనం గట్టిగా ఖండించాలి. అప్పుడే సనాతన ధర్మం చక్కగా నిలబడగలుగుతుంది. మనందరము ప్రశాంతంగా బ్రతకగలుగుతాము. ఎవరము మోసపోకుండా ఉండగలుగుతాము. అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఒక సమస్త సుఖ్నభవంతు. జై శ్రీరామ్. జై భారత్. జై హింద్. కృష్ణార్పణ.